మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత దేవుని స్నేహితులారా ఈ దినము అనగా డిసెంబర్ నెల 9వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును దేవుని స్నేహితులారా ఈ దినమున నాయక అంశము లాయల్టీ అంటే విధేయత లేక యథార్థత చూడండి చదువుబడినటువంటి లేఖన భాగము అనగా ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయమును ధ్యానించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అంటే ఆశాస్ డిసప్పాయింటింగ్ ఎండ్ అంటే ఆశ యొక్క నిరుత్సాహకరమైనటువంటి అంతము చూడండి సాధారణంగా ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా తన జీవిత చివరి దశలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు ఆ మిగుంపు అనేది ఏదైతే ఉందో అంటే తన యొక్క అంతం ఏదైతే ఉందో అది 10 మంది కూడా గుర్తించుకునేదిలా ఉండాలి 10 మంది మెచ్చుకునేలా ఉండాలి తన వలన అనేకులు స్ఫూర్తి పొందేలా ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యక్తి ఆశ అనబడినటువంటి రాజు ఎవరు అని ఆలోచన చేస్తే సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము రెహబాము కుమారుడైనటువంటి అబియా అబియా కుమారుడే ఆశ అంటే దావీదు గర్భములో నుండి దావీదు సంతతిలో నుండి వచ్చినటువంటి వ్యక్తి అతను దైవజనుడైనటువంటి సొలొమోను నడిచినటువంటి చెడునడతను బట్టి దేవుడు ఇశ్రాయేలు రాజ్యమును 2 భాగాలుగా చేశాడు ఒక భాగం మీదేమో ఇశ్రాయేలీలలో నుండి ఒక గోత్రపు వారిని రాజులుగా ఏర్పాటు చేసుకుంటూ క్రమముగా వస్తూ ఉన్నాడు మరొక ప్రక్క యూదా రాజ్యం మీద దావీదు సంతతి వారిని నిత్యము కూడా సింహాసన ఆసీనులుగా అంటే రాజులుగా ఎన్నిక చేసుకుంటూ ఒకరి వెంబడి ఒకరిని ఒకరి వెంబడి ఒకరిని దేవుడు రాజులుగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఈ యొక్క క్రమమందు రాజ్యాలు అయితే వేరు చేశాడు కానీ ఇరువురు కూడా కలిసి దేవునికి విధేయులుగా జీవించాలి తన యందు విశ్వాసాన్ని కనపరచాలి ఇరువురు ఒక దేవునినే రక్షకునిగా కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది ఈ ఇద్దరు ఒకరితో ఒకరు ఎప్పుడూ కూడా యుద్ధం చేసుకోకూడదు వారు సంధి కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన అయితే దేవుని స్నేహితులారా ఆశ యొక్క ఏలుబడిలో బయేషా అనబడినటువంటి వ్యక్తి ఇశ్రాయేలును అతడు ఏలుబడి చేస్తూ ఉండేవాడు అంటే ఆ రాజ్యం మీద అతను రాజుగా ఉంటూ ఉండేవాడు ఆశ ఏమో యోధా వారి మీద రాజుగా ఉంటూ ఉన్నాడు ఆ యొక్క క్రమమందు జరిగిన కార్యం ఏంటంటే బయేషా ఈ యోధా వారు ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు రాజ్యంలోనికి రాకుండగా అలాగే యెరూషలేము ప్రాంతంలోనికి వచ్చి దేవుని మందిరంలో దేవునికి బలులు అర్పించకుండగా వీరికి అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశం చేత అతడు వీరి మీద దండెత్తి రామా అనేటువంటి పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు అంటే వీరెవరూ కూడా ఇక మీదట రాకపోకలు ఆ ఇశ్రాయేలు దేశంలోనికి జరిగించకుండా వీరి కొరకు ఒక అడ్డుగోడ వంటిది ఏర్పాటు చేద్దామనే ఉద్దేశం చేత ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రామా అనేటువంటి పట్టణాన్ని అతడు డెవలప్ చేయడం ప్రారంభించాడు ఆ కార్యము జరుగుతూ ఉండగా ఈ యొక్క ఆశ అనబడినటువంటి రాజు చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే సిరియా రాజు యొద్దకు వెళ్ళి తన దేవుని మందిరంలో ఉన్నటువంటి సామాగ్రిని అంతటినీ కూడా అతనికి బహుమానముగా ఇచ్చి సిరియా రాజు యొక్క సహాయమును తీసుకొని ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయేషాకును సిరియా రాజుకు ఉన్నటువంటి సంధిని మీరు విస్మరించండి లేక దానిని విత్డ్రా చేసుకోండి అనేటువంటి ఒక కండిషన్ పెట్టినప్పుడు సిరియా రాజు ఆమోదాన్ని తెలిపాడు కాబట్టి సిరియా రాజు యొక్క సహాయంతో ఈ బయేషా రాజు రామపట్టణాన్ని నిలిపివేయడం జరిగించాడు దేవుని స్నేహితులని దీనంతటికీ కూడా ఆశాకారకుడై ఉంటూ ఉన్నాడు ఆ సమయం ముందు హనాని అనేటువంటి ప్రవక్తను దేవుడు ఆశా యొద్దకు పంపించి ఈ సంగతులను తెలియజేస్తున్నాడు అతడు అంటాడు కదా నీవు యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నడుచుకోలేదు గనక ఇక మీద నీ జీవితం అంతా కూడా నీకు యుద్ధాలే ఎందుకొరకనంటే అంతకు పూర్వము ఈ బయేషా కంటే కూడా ఎంతో విస్తారమైనటువంటి సైన్యము కలిగినటువంటి దేశాలు నీ మీదకు దండెత్తి వచ్చినప్పుడు మరి విశేషముగా కూషీలు లోపీలైన వారు నీ మీదకు దండెత్తి వచ్చినప్పుడు వారి రథాధిపతులు అలాగే వారి రథములు ఏమీ కూడా నిన్ను కానీ నీ దేశాన్ని కానీ పాడు చేయకుండా దేవుడు వారి మీద నీకు విజయాన్ని అనుగ్రహించాడు కదా అలాగే నీ మీద కత్తివాత పడకుండగా ఆయన నీ దేశమునకు ఇంచుమించు 10 సంవత్సరములు నెమ్మదిని కలుగు చేశాడు కదా అలాంటిది ఒక చిన్న శ్రమ రాగానే నువ్వు దేవుని విడిచి ఎవరో అన్యుడైనటువంటి సిరియా రాజును ఆశ్రయించావు గనక ఇక మీదట నీ జీవితంలో
నీకు యుద్ధములే ప్రాప్తించును అని దైవజనుడైనటువంటి హనాని ప్రవక్త ప్రకటించిన వాడే ఇంటూ ఉన్నాడు. ఎంత విచారకరము! నిజమే దేవుని స్నేహితులారా, దేవుని విశ్వాసులమైనటువంటి మనము కూడా కొన్నిసార్లు దేవుని యొద్ద నుండి మన జీవితాల్లో ఇన్ని మేళ్ళు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలను అనుభవించిన తర్వాత కూడా ఏవో చిన్ని చిన్ని శ్రమలు రాగానే దేవునిని విస్మరించి ఎదుటివారిని అంటే తోటి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాము. ఎందరో సహాయాన్ని మనము కోరుతూ ఉంటాము, కానీ దేవునిని మన మొట్టమొదటి ప్రాధాన్యతగా ఎన్నిక చేసుకోము. ఎంత విచారకరమో ఆలోచన చేయండి. దేవుని స్నేహితులారా, లోతుగా కొన్ని సంగతులను మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆశ యొక్క జీవితంలో కూషీలైన వారు, లూబీలైన వారు అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారందరి నుండి కూడా కాచి కాపాడి వారి మీద విజయమును అనుగ్రహించి దేవుడు ఈ యొక్క ఆశ అనబడేటువంటి రాజుకు తన యొక్క సామ్రాజ్యంలో 10 సంవత్సరములు నెమ్మది కలిగినటువంటి పరిపాలనను అనుగ్రహించాడు. అంటే యుద్ధాలు లేవు. ఎంత పెద్ద రాజు అయినా కూడా ఒక యుద్ధము అనేది వచ్చినప్పుడు తన దేశంలో ఉండి కొంత సంపద అనేది ఆ యుద్ధము కొరకు వెచ్చించాలి. దాన్ని బట్టి కొంత రాజ్య పరిపాలన అనేది వెనకబడుతూ ఉంటుంది. అంటే పట్టణాలు కట్టుకోవడం కావచ్చు, ఇతరితర డెవలప్మెంట్ కార్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెము వెనకబడుతూ ఉంటాయి. కానీ ఆశ యొక్క ఏలుబడిలో దేవుడు 10 సంవత్సరాలు నెమ్మది కలిగిన పరిపాలన అనుగ్రహించాడని అంటే యుద్ధానికి నీవు ఇంకేమీ కూడా అదనంగా ఖర్చు చేయవలసిన పని లేదు కదా. కాబట్టి తన రాజ్య నగరును అతడు వ్యాప్తి చెందించుకున్నాడు, చక్కగా కట్టుబడి అన్నిటిని కట్టించుకున్నాడు, అన్ని చేశాడు. మరి ఇంత అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేసినప్పుడు, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేళ్ళు దేవుడు నీ జీవితంలో అనుగ్రహించినప్పుడు ఏదో చిన్ని శ్రమ రాగానే ఎందుకు నువ్వు సిరియా రాజును అతన్ని ఆశ్రయించావు అని హనాని ప్రవక్త ఇక్కడ రాజైన ఆశాను హెచ్చరించడం మనం చూస్తూ ఉంటాం. ఎంత విచారకరము! నిజమే దేవుని స్నేహితులారా, మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఏవైనా శ్రమలు, శోధనలు అనేవి సహజంగా ఏర్పడుతూ ఉండవచ్చు. అందు మాత్రాన మనము ఇతరులను ఆశ్రయించట లేక దేవుని విస్మరించట కాదు, మన జీవితంలో దేవునికే తొలి ప్రాధాన్యతను ఇచ్చేవారముగా ఉండాలి. నిన్నటి దినాన్న అనగా శుక్రవారం దినము శాల కార్యక్రమం జరిగిన అనంతరం మా యొక్క మందిరంలో నేను తైల ప్రోక్షణ పోసిన తర్వాత వ్యక్తిగతంగా ఒకరికొకరికి ప్రార్థనలు చేస్తున్నాను. ఆ సమయం ముందు ఒక సోదరు వచ్చి నాకు చెప్పిన మాట ఏంటంటే, మా ఇంట్లో ఒక శ్రమ కలిగిందండి, ఆ శ్రమ విషయమే మేము 7 వారాలు దేవుని సన్నిధికి వద్దాము అని మొక్కుకున్నాము. అయితే తన యొక్క భర్త, అంటే ఆ సహోదరి యొక్క భర్త అన్నాడంట, 7 వారాలు గడిచేసరికి ఈ శ్రమ తీరితే సరే, లేకపోతే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంతకుముందు దేవుని యొక్క అద్భుతాలు వారి జీవితంలో చూసిన వారే, దేవుని మేలులన్నింటినీ కూడా వారు అనుభవించిన వారే, అయినప్పటికీ కూడా ఒక చేతస్థము. ఎంత విచారకరం అండి! నీ జీవితంలో ఏ కార్యము ఎప్పుడు చేయాలి అనేది దేవునికి తెలియదా? నీ జీవితంలో ఎప్పుడు ఏ శ్రమ కలిగినా, ఏ శోధన ఏర్పడినా కూడా మనం మొట్టమొదట ఆశ్రయించవలసింది దేవుణ్ణి. మనం దేవుణ్ణి కానీ ఆశ్రయించిన వారమైతే ఖచ్చితంగా ఆ శ్రమలో ఆయన నీకు విడుదలను ఏర్పాటు చేస్తాడు, నీకు పరిష్కారాన్ని చూపించేవాడే ఇంటూ ఉన్నాడు. అయితే దేవుని స్నేహితులారా, దేవుని విశ్వాసులమైన నీవు, నేను, మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యందు సంపూర్ణమైనటువంటి విధేయతను కనబరచడం ద్వారా ఎట్టి శ్రమ కలిగినా కూడా ఆ శ్రమ దినముల యందు మనము మొట్టమొదట దేవునిని తలంచుకొనుచు ఆయన సహాయమును కోరి ఆయనను ఆశ్రయించడం ద్వారా ప్రభు అనుగ్రహించేటువంటి విడుదల విమోచన ఆశీర్వాదములను సంపాదించుకుని వర్ధిల్లగలిగే గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును, నాకును, మనెలరకును కూడా సమృద్ధిగా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమెంచింది ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి ఈ సమయం ముందు మేము నేర్చుకునే కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. ప్రభు, ఇదిగో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అని ఆనాడు ప్రవక్త అయినటువంటి హనాని రాజైన ఆశాకు తెలియజేస్తున్నట్లుగా ఇదని ముందు ప్రభా, నీ ఎడల మేము అట్టి యథార్థ హృదయమును కలిగి నీ ఎడల విధేయతను కనపరచడం ద్వారా నీవు మమ్మల్ని బలపరిచి మా జీవితంలో బలమైన కార్యములను జరిగించగలవాడవై ఇంటూ ఉన్నావు అని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఇటు ఆశీర్వాదం ఈ వాక్య ధ్యానం లేఖ ఉంచిన ప్రతి విశ్వాసికి సమృద్ధిగా దయచేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే దీని ముందు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవములు కలిగి ఉన్న ప్రతి బిడ్డను నీకు అప్పగించుతూ ఉండగా ఏడాది పొడిగిన వారిని దీవించి నీ రెక్కల చెంత వారిని భద్రపరిచి వారి హృదయాంతరంగం ముందున్న ఆలోచనలన్నింటినీ నీ చిత్తానుసారంగా నెరవేర్చమని అడుగుతూ ఉన్నాము. కృపగల తండ్రి, ఈ దిన ముందు నీ బిడ్డలైన వారు తలపెట్టు ప్రతి కార్యంలోనూ వారికి విజయమును చేకూర్చి వారు చేసే ప్రయాణంలోనూ ప్రతి విషయంలోనూ నీ సహాయమును వారికి అనుగ్రహించి దీవించి మహిమను పొందమని, మరచిన విడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మలను మన్నించమని గనుడు గొప్ప దేవుడని యేసు నామందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాథ.